ప్రజలకు సైన్సు అనేది జీవితంలోనే ఉంది భక్తి అనేది కూడా జీవితంలోనే ఉంది రెండు ఉన్నాయి సూదేస్తేనే జ్వరం తక్కువ అవుతుంది టాబ్లెట్ కన్నా అనే నమ్మకం కూడా ఉంది ఇంజక్షనే టాబ్లెట్ కంటే ఇంజక్షనే చాలా పవర్ఫుల్ అనే ఒక నమ్మకం చాలా బలంగా చాలా లోపల ఉంది ఒక్క సూదేసుకుంటే అయిపోతుంది ఇక జ్వరం మొత్తం పోతుంది అనే ఉంది వీటిని వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఆలోచన దెబ్బ తినకుండా జాగ్రత్తగా మోటివేట్ చేయాలంటే ఏ పద్ధతి అవలంబించాలి ఇప్పుడు మనోభావాలు అనే దానికంటే కూడా భారతదేశంలో మనోభావాలు ఎక్కువ ఉంటాయి మనోధర్మమే అనేక ఇవన్నీ మనుషుల యొక్క మైండ్లను ట్యూన్ చేస్తా సో అది ఖచ్చితంగా సైన్స్ వచ్చినప్పుడు దెబ్బతింటాయి మనోభావాలు మతభావాలు దెబ్బతింటాయి అందువల్లనే మతం నిరంతరం సైన్స్ మీద దాడి చేసింది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని ఒక మాట సత్యాన్ని చెప్పినందుకే కోపర్నికస్ని పిచ్చోడన్నారు గెలీలు అని జీవితాంతం ఆదారే చేసి భూనా సజీవదానం చేశారు కాబట్టి మనము వాస్తవాల్ని మతము భక్తి గమనించనియదు వాస్తవాలు చెప్తే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బదంటాయి ఎందుకంటే మనోభావం అనేది ఏదైతే ఉందో అది అబద్ధాలతోటి ఏర్పడింది అబద్ధాలే దానికి పునాది వాస్తవమైనది గమనించడం ఉండదు కానీ సైన్స్ అనేది సత్యాన్ని తెలుసుకునే సత్యాన్వేషణ తెలుసుకున్న సత్యాన్ని నిత్య జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళడమే సైంటిఫిక్ టెంపుల్ కాబట్టి మనము ఈ ఘర్షణ నిరంతరం జరుగుతుంది ఇది ఇప్పటిది కాదు చర్చిలో ఆగేది కూడా కాదు ఇది చరిత్రలో జరుగుతుంది ఆగుతుంది ఆగదే ఆగేది లేదు సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇప్పుడు మీరు గమనిస్తే మొట్టమొదట లేదు ఆదిమ కాలంలో మీకు ఎక్కడా మతం లేదు తెలియదు అప్పుడు ఎవరికి లేదు అసలు తెలియదు అంటే లేదు దైవభావం ఎవరికి పుట్టిన పిల్లవాడిని మీరు అలాగే పెంచండి ఏమి చెప్పకుండా పెంచండి దైవం అనే భావనే ఆ పిల్లవాడిలోకి రాదు పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళలోకి పుట్టిన పిల్లల్లోకి ఆ భావం రాదు చిన్నప్పటి నుంచి మైండ్ ట్యూన్ చేస్తారు నానా జేజా దాచిపెట్టు నానా ప్రేయర్ వేసు ఇట్లాను లేకపోతే నమాజ్ ఇవన్నీ నేర్పబడతాయి బయట నుంచి ఇవి మీరు యాజ్ టీజ్గా అట్లా వదిలిపెడితే ఒక టార్జాన్ లాగానో ఎక్కడో అడవిలో పెరిగితే వాళ్ళకి ఈ భావాలు ఏమి రావు ఆదిమ కాలంలో కూడా అట్లాగే ఉండే సో ఎప్పుడైతే మనిషి దైవాన్ని తయారు చేసుకున్నారో మనిషి క్రియేటెడ్ ద గాడ్ ఆర్ అండ్ రిలీజియన్ ఇవి మనిషి తయారు చేసుకున్నాయి చేసుకున్న తర్వాత మనిషి వాటికి అయిపోయారు అందువల్ల ఆ బానిసత్వంలోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది కానీ నేడు సమాజంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాన్ బిలీవర్స్ మూడో స్థాయికి పెరిగారు క్రిస్టియానిటీ ఇస్లాం తర్వాత ఇప్పుడు నాన్ బిలీవర్స్ తర్వాత హిందూస్ ఉంటారు నాలుగో స్థానంలో హిందూస్ ఉంటారు ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెరుగుతూ ఉంది అది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే దానికి వేరే ఎవ్వరు పనిగట్టుకొని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు సైన్స్ కనుగొనే సత్యాలే మనుషులు నా వైపుకు తీసుకెళ్తాయి కాకపోతే కొంచెం వేగవంతం చేయడానికి ప్రచారం చేసే వాళ్ళు హేతువాదులు ఈ కార్యక్రమం చేస్తారు అయితే హేతు ప్రతిదాన్ని ఒకటే ఒకటండి మనం ఏమి చెప్పక్కర్లేదు మ్యాథడ్ ఆఫ్ సైన్స్లో ఫస్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆబ్జర్వేషన్ అండ్ క్వశ్చనింగ్ ప్రశ్నించే తత్వాన్ని నేర్పగలిగితే చాలు పిల్లలకి నువ్వు దేన్ని మూఢంగా నమ్మకం నమ్మకం అట్లుంటే ఉండని కానీ నువ్వు ప్రతిదాన్ని క్వశ్చన్ చేసి ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అదే ఆ ప్రశ్నించే తత్వమే ఆదేవ మానవులకు లేకపోతే మనం ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కలిగిన మానవులుగా ఎదిగుండే వాళ్ళం కాదు మోడర్న్ సైంటిఫిక్ పర్సన్స్గా ఇంత ఎలా ఎదిగాము ఆ క్వశ్చనింగ్ ఆ రోజే చచ్చిపోయి ఉంటే ఆదిమ ఆదివ మానవుల కాలంలో ప్రశ్నించేది లేకు నేను నా మనసు నమ్మింది అంతే అనుకొని ఉంటే ఈ సైన్స్ వచ్చి ఉండేది కాదు సో ఆ ప్రశ్నించే తత్వం మనం మన పిల్లల్లోకి నేర్పగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన మానవులుగా ఎదుగుతారు ఆ ప్రశ్నించే తత్వాన్ని నేర్పించడం అనేది మన విద్యా విధానం కూడా చేయాలి మన కరికులంలో కానీ మన కరికులం సైన్స్ ఎట్లా నేర్పుతున్నారు ఇప్పుడు మన అందరం పా ఎట్లా నేర్చుకున్నాం మనకి ఉండే సైన్స్ ఎట్లా ఉందంటే ప్రశ్న ఎవరు అడగాలి వచ్చి ఎవరికైతే తెలియదో ఎవరికైతే డౌట్ వచ్చిందో వాళ్ళు ప్రశ్న అడగాలి అంటే స్టూడెంట్స్ వస్తారు స్టూడెంట్స్కి ఒక పాఠం చెప్తే వంద డౌట్స్ వస్తాయి వాళ్ళు డౌట్స్ అడిగితే క్లారిఫై చేయాలి లేకపోతే మీరు ఎత్తుక్కొని చోదించమని నన్ను నేర్పాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది టీచర్ అన్నీ తెలిసిన టీచర్ క్వశ్చన్ అడుగుతాడు ఆ టీచర్ అడిగిన ప్రశ్నకి వాళ్ళే చెప్పిన జవాబుని నోట్స్లో రాసుకొని ఆ ప్రశ్నని జవాబుని బట్టి బట్టి దాన్ని యాజ్ టీజ్గా అక్షరం పోకుండా రాస్తే మార్కులు వస్తాయి ఇంటర్మీడియట్ వరకు టెస్ట్ పట్టుకోడు కానీ నారాయణ చైతన్యలో చదివితే ఇంటర్లో ప్రాక్టికల్స్లో సైన్స్ ప్రాక్టికల్స్లో ముప్పైకి ముప్పై ఇరవై ఎనిమిది మార్కులు వస్తాయి ఎట్టొస్తాయండి ప్రా టెస్ట్ టెస్ట్వే చూడలేదు అప్పటిదాకా కానీ ప్రాక్టికల్లో మార్కులు వస్తాయి అట్లాంటి విద్యా ఉదాహరణం ఉన్న దగ్గర ప్రశ్నించే తత్వం లేని దగ్గర మూఢత్వం పెరుగుతుంది మూత్రం దాగే మూఢత్వం పోతారు తోటి వాళ్ళ ప్రాణాలు తీసే మూఢత్వం పోతారు అంతకంటే మన పాలకులు కూడా మనం ఆ మూఢత్వంలో ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే మనం ప్రశ్నిస్తే వాళ్ళ పునాదులు కదులుతాయి కదా అందుకే అంబేద్కర్ అన్నది హేతువాదానికి నిలబడని ఏ వాదాన్ని నువ్వు నమ్మకూడదు అన్నాడు ఏదైనా సరే నువ్వు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకే అది ఎదుర్కొని నిలబడగలగాల కానీ ఈరోజు ఏమంటున్నారు నువ్వు ప్రశ్నించడానికి లేదు నేను చెప్పింది నమ్మితే నమ్ము వెయ్యి అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి నమ్మకాల్లో ప్రజా ప్రజల్ని పెట్టండి అంటున్నారు మభ్య పెట్టండి అంటున్నారు సో అట్లాంటి సమాజం నుంచి బయటికి రావాలంటే ఎందుకని అంబేద్కర్ దేవుడిని నమ్మలేదు ఎందుకని జ్యోతిబా పూలే తరతరాల అనువాదాన్ని ఎదురు తిరిగి ప్రశ్నించాడు ఎందుకని చదువుకోకూడదు ఆడవాళ్ళు చదువుకోకూడదు మా మీరు కింది అణగద అణగదొక్కబడిన వాళ్ళు పీడితులు చదువుకోకూడదు అంటే మేము ఎందుకు చదువుకోకూడదు చదువుకొని తీరుతామని ఎదిరించి ప్రశ్నించి వచ్చిన సావిత్రిబాయి పూలే సో వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి దేన్ని మూఢంగా నమ్మకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి మీరు చెప్పిన వేమనం వేమన ఈ తినడు కాకి పితరుడు ఎట్లా అయ్యారా అన్నాడు పెట్టుగా సో అట్లాంటి ప్రశ్నలు వేసిన వాళ్ళ నుంచి ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం నేర్చుకోవాలి కదా